నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో ప్రజలు గత 10 రోజులుగా నీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10 రోజుల నుంచి పంచాయతీ కుళాయిల్లో నీరు రావడం లేదు. ఈ విషయంపై పలుమార్లు పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నా లాభం లేకుండా పోయింది. మండల కేంద్రంలో దాదాపు అన్ని గ్రామాలకు వాటర్ సప్లై చేసే సామర్థ్యం కలిగిన వైఎస్ఆర్ సుజల శ్రవంతి వాటర్ ప్లాంట్ ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు. దీంతో గ్రామస్తులంతా కలిసి స్థానిక ఎంపీడీఓ మధుసూదన్ రావుకు తమ నీటి కష్టాలు మరియు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఎంపీడీఓ తమ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుటకు సుముఖం వ్యక్తం చేశారని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు. అనంతసాగర్ గ్రామ పంచాయతీ నందు 10 రోజుల నుంచి వాటర్ సప్లై లేదు, పెనా నది నీటి రావటం లేదు, చాలా కష్టాలు పడుతున్నాము. మా పంచాయతీ కార్యదర్శిని అడిగితే అతను వైసీపీ లీడర్ని సహిస్తున్నాడు. అందువల్ల ఎండిఓ గారిని అడిగి మాకు తక్షణం పరిష్కారం చేయమని అడిగేదానికి ఎండిఓ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం సమర్పించబోతున్నాము. అనంతసాగరం దిగు ఊర్లో దాదాపుగా 10 రోజుల నుంచి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. జనాలు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. బోర్లు లేవు, బోర్ల ద్వారా అయినా నీళ్లు తీసుకొని ఇంట్లో వాడుకుంటా ఉన్నా బోర్లు కూడా లేవు. దానివల్ల నీళ్ళు చుక్క నీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం అధికారులకి పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరికీ విన్నవించుకున్నారు, అయ్యా మాకు నీళ్లు రావడం లేదని చెప్పినారు. కానీ వాళ్ళు ఇంతవరకు దాని మీద స్పందించడం లేదు. ఈరోజు మొత్తం అధిక ఊర్లో ముందే అందరూ కలిసి వచ్చి ఇక్కడ ఎండిఓ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. సార్ మాకు నీళ్లు రావడం లేదు, నీళ్లు ఇవ్వమని చెప్పినాం, కోరినాం. ఎండిఓ గారు ఈరోజు సాయంత్రం లోపలే మేము మీ నీటి సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పారు. ఎండిఓ గారు కానీ మా సాయంత్రం లోపల కానీ మా నీటి సమస్యని పరిష్కారం చేయకుండా ఉంటే ఖచ్చితంగా రేపు మళ్ళీ ఖచ్చితంగా అందరిని సమీకరించుకుని ధర్నా కార్యక్రమం అయినా చేస్తాం. అలాగే గుంతబజార్ ఏరియాలో బురద ఉంది ఎక్కువగా, మన నీళ్లు నిలబడిపోయినాయి. ఆ నీళ్ళని కూడా అక్కడ క్లీన్ చేయమని చెప్తున్నాం ఎండిఓ గారికి. తర్వాత అక్కడే సంజీనగరంలో ఒక ఏరియాలో బురద ఉంది, మొత్తం వర్షానికి నీళ్ళు ఆగిపోయి బురద బురదమయ ఉంది, అది కూడా క్లీన్ చేయమని చెప్పినాం, అది కూడా ఇంతవరకు చేయలేదు. కాబట్టి మన పంచాయతీలో ఉన్నటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.